ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. అమ్మవారి ఆశీస్సులతో ఆస్కార్. ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషుల మధ్య కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి సన్నిధిలో త్రిబులార్ చిత్రం ముగింపు. ప్రారంభ కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకోవడం మూలంగానే ఆ చల్లని తల్లి ఆశీర్వచనాలతో సినిమా ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందడమే కాకుండా త్రిబులార్ చిత్రంలోని నాటు నాటు గీతానికి ఆస్కార్ అవార్డు వచ్చిందని అల్లూరు సీతారామరాజు జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన రాష్ట్ర గిరిజన జాతరగా మన్యం ప్రజల ఆరాధ్య దైవంగా నిత్య పూజలు అందుకుంటున్న మోదకొండమ్మ అమ్మవారి ఆలయం పరిసరాల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక త్రిబులార్ సినిమా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారతదేశంలోనే కాకుండా పలు దేశాల్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది. చిత్రంలో ప్రధాన భూమిక పోషించిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు ఆస్కార్ అవార్డు దక్కినప్పటికీ చిత్రంలోని ప్రారంభ ముగింపు ఘట్టాలను కాఫీ తోటల్లో చిత్రీకరణ జరపడంతో మోదకొండమ్మ చల్లని చూపుతో చిత్రంలోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చిందని భక్తులు విశ్వసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే త్రిబులార్ చిత్రానికి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరపాలని యూనిట్ సభ్యులు అటువంటి అనువైన ప్రాంతం అన్వేషిస్తుండగా పాడేరు ఘాట్లోని అమ్మవారి పాదాల వద్ద ఉండే యువకుడి ద్వారా దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ దృష్టికి వెళ్ళింది. హైదరాబాద్ నుండి రాజమౌళి కుమారుడు కార్తికేయ పాడేరు ఘాట్లోని అమ్మవారి పాదాలకు రావడం, పరిసరాలను చూసి చిత్రీకరణకు ఓకే చెప్పడం, కార్తికేయ దగ్గరుండి గిరిజన తండా సెట్ వేయించడం, తర్వాత దర్శక ధీరుడు వచ్చి సెట్ చూసి వెనువెంటనే బ్రిటిష్ పాలకులు గిరిజన తండాలోకి చొరబడి గిరిజన చిన్నారిని ఎత్తుకుని పోవడం, కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. స్థానిక గిరిజన యువకుడు జన్ని అభిషేక్ ను ప్రొడక్షన్ మేనేజర్ గా పెట్టి రాజమౌళి కుమారుడు కార్తికేయ దగ్గరుండి సెట్ వేయించారు. స్వచ్ఛమైన అల్లూరి మన్యంలో అమ్మవారి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొని ఆస్కార్ అవార్డు సాధించిన త్రిబులార్ చిత్ర యూనిట్ కు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఆంధ్ర ఓటీ న్యూస్ బృందం అభినందనలు తెలియజేస్తోంది.